తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడి జైభీం నగర్ గ్రామంలో దేవస్థానంకు చెందిన 3 ఎకరాల భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించిందని, అయితే ఇప్పుడు ఆ స్థలాల్లో ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి ప్రస్తుతం నివసిస్తున్న వారిని ఖాళీ చేయించడం దారుణమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కరీం వెంకటేశ్వరరావు అన్నారు. ఇప్పుడు ఆ స్థలాల్లో కొందరు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, మరికొందరు తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటే కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇవ్వాలంటే గ్రామంలోని మరింత దేవస్థానం భూమి ఉందని వాటిని కొనుగోలు చేసి పేదలకు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఈ భూముల్లో అపార్ట్మెంట్ కట్టాలన్న ఆలోచనను విరమించుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. నా పేరు బల్లి కిరణ్ కుమార్. నేను 1 జీరో టెంపరేచర్, నేను రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ పాత్రికేయుల ముఖ్య ఉద్దేశం జగనన్న జగనన్నను మేము ఆయన ఎక్కించుకున్నందుకు ఈరోజు మా స్థలాలన్నీ వచ్చి ఖాళీ చేయాలి లేదా క్రైన్ వచ్చి లాగేస్తుందని రెవెన్యూ డిపార్ట్మెంట్ 3 రోజుల నుంచి చాలా ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు 4 రోజు పిల్లలు 3 రోజు పిల్లలను ఇంట్లో కాపురం చేసుకుంటున్నారు. ఈ పిల్లలు 4 రోజుల 3 రోజుల తీసుకుని ఎక్కడికి వెళ్ళాలని ఆడవాళ్ళందరూ ఆందోళనతో చాలా భయాంతులు అవుతున్నారు. ఈ విషయాన్ని మీరు రెవెన్యూ డిపార్ట్మెంటు, కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కూడా పరిశీలించి వీళ్ళు ఈ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎక్కడ ఉంటారు, ఈ ఇల్లు కట్టే వరకు వీళ్ళకి ఎవరిస్తారు? ఈ 2+ బిల్డింగ్ G+ బిల్డింగ్ కట్టడానికి మాకు ఇష్టం లేదు ఎవరికి కూడా. మేము 10 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నప్పుడు ఇంతవరకు లేనిది. ఇప్పుడు వచ్చేసి ఉన్నపళంగా ఖాళీ చేసేయండి. ఈ 30 కుటుంబాలు ఎక్కడ కాపురం చేయాలో మీరే మాకు అవగాహన మరి ఇది చూపించాలి. అంతేగాని ఉన్నపళంగా వచ్చి క్రైనిట్ లాగేయడానికి 10 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్న వాళ్ళు లాగేయడం మీరెవరండి? ఈ 25 సంవత్సరాల నుంచి లేని ఇప్పుడు ఇంటి లాగేడు. ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మీరు ఖచ్చితంగా చేయాలనుకుంటే కనుక ఈ 20 30 మందితో పాటు మిగతా వాళ్ళకి కూడా పట్టాలు ఇచ్చి యథాయిధిగా స్థానాల్లో మాకు పట్టాలు ఇచ్చినట్లయితే, మీరు లోన్లు మంజూరు చేసినట్లయితే మేము ఇల్లు కట్టుకున్న మేము మా ఇల్లు మేము కట్టుకుంటాం. మీరు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టిస్తామంటున్నారో అది మీరు గవర్నమెంట్ ఏదైతే కొనేసి కట్టేస్తామంటున్నారో బాడు స్కూల్లో కట్టించినట్టు, అలాగే వేరే దిక్కున కట్టే ఉండ మాకు అభ్యంతరం లేవు. అంతేగాని ఇక్కడ మీరు ఇంకా చెయ్యాలనుకుంటే ఇదే చింతలపూల్లో 49 ఎకరాల దేవస్థానం మాగాని భూములు ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి మీ ప్రభుత్వానికి చూపించే ఖాళీ తీరుకులు లేకపోతే కనుక మేము చూపిస్తాం. చేపల చెరువులు ఉన్నాయి, మంచినీళ్ళ చెరువులు ఉన్నాయి. ఇవాళ దేవస్థాన భూములు ఊడుపు చేయాల దేనికి ఉపకారం లేనటువంటి భూములు ఖాళీగానే ఉన్నాయి. ఆవిటిని ఇవ్వండి. మాకు గత 1990 సంవత్సరంలో ఇలా పట్టాలు ఇచ్చారు 2 సెంట్లు. 2 సెంట్లలో మేము 30 మంది ఇల్లు కట్టుకున్నాం, నివాసం ఉంటున్నాం. శాశ్వత గృహాలు కూడా కట్టుకున్నాం. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం ఆ 2 సెంట్లు ఖాళీ చేసేసి మళ్ళీ G+ అపార్ట్మెంట్లు కడతామని మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు. ఈ పొజిషన్లో మేము ఖాళీ చేసాం, మేము ఎక్కడ ఉండాలో మాకు అవసరం ఏమీ లేదు. దాని నిమిత్తం మీరు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు వచ్చి పేదవాళ్ళకి న్యాయం చేస్తారని మేము చాలా ఆశలు పడ్డాము. మీరు మా గ్రామానికి వచ్చి మీ నాన్నగారు ఫోటోకు దండేసి వెళ్ళారు. అయితే మీ నాన్నగారు ఫోటో దండేసి వెళ్ళారు, మా గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూల్చడానికి వచ్చారా ఏంటి? అయితే మేమైతే ప్రతి ఒక్కరు కూడా పేదవారం, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా పేదవారము. మేము 20 సంవత్సరాలకు పైగా ఇక్కడ ఉన్నాం చిన్నపిల్లలతోటి. మాకు అసలు ఏ ఆధారాలు లేకుండా ఇక్కడ ఉంటున్నాం, మేము జీవిస్తున్నాం. కాబట్టి నిన్న ప్రభుత్వం అయితే వచ్చి మా ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు. మేము వెళ్ళడానికి అయితే ఎక్కడికే మాకు స్థలాలు లేవు. మాకు అపార్ట్మెంట్లు అయితే వద్దన్నా. మీరు వచ్చి మాకు న్యాయం చేస్తారని మీకు అందరికి మీకు ఓట్లేసి గెలిపించాం మేమైతే. కనుక ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా పట్టా భూములు ఇచ్చి మా స్థలాలు మాకు పంచి ఇచ్చేలాగా మీరు న్యాయం చేయండి. మాకు కావాల్సింది అదే. మాకు అపార్ట్మెంట్లు అయితే వద్దు.